ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేకుండా నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ తో నడుపుతున్న 40 వాహనాలను పట్టుకుని జరిమానా విధించారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు నెంబర్ ప్లేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రాంగ్ రూట్ లో ప్రయాణించరాదని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎస్ఐ మహేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యేకంగా నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరైతే తిరుగుతున్నారో, మోటార్ వాహనాలకి ఎటువంటి నెంబర్ ప్లేట్ తిరుగుతున్నారో వాటి మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 20 మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది. దయచేసి ఎవరు కూడా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపద్దు. చాలా సందర్భాల్లో కూడా నెంబర్ ప్లేట్ లేకుండా ఇష్టా రీతిలో వాహనాలు నడిపి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా నెంబర్ ప్లేట్ నడిపితే మాత్రం ఆ వాహనాన్ని సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వాహనాలకు నెంబర్ ప్లేట్ ధరించే విధంగా, అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా ఉండాలని చెప్పేసి మా తరఫున కోరుతున్నాం. స్పెషల్ డ్రైవింగ్ ఇంకా కొనసాగిస్తారు సార్? ఇప్పుడు ఇవ్వగానే ఇక నుంచి కంటిన్యూస్గా ఎవరైతే నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు తిరుగుతున్నాయో వాటిపై ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేసి